వచ్చినాం వయోమింగ్ అన్న ఫీలింగ్ లో ఉండే బికాస్ మొత్తం ఏమంటారు మస్క మస్క అంటారు కదా ఊదిపోబడతాడు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వింటర్ లో ఫోర్ వీలర్ పక్కా ఉండాలి మంచు మాత్రము మంచిగా కుప్పలు కుప్పలు పడింది ఇక్కడ చాలా డేంజరస్ చాలా స్కేరీ ఉంది చీకటి అయినా కొద్ది డేంజర్ అన్నట్టు ఏం అనిపించదు కింద రోడ్ అంతా చూసిన రెట్లుందో తెల్లగా రోడ్ క్లోజ్ అయిపోయింది కార్ ఇప్పుడే ఒక సర్కిల్ తిరిగింది జారింది అయినా కానీ నాకు చూడాలనుంది వచ్చినాం వయోమింగ్ అన్న ఫీలింగ్ లో ఉండే బికాస్ ఆఫ్ వెదర్ ఆ స్నో ముందు వెళ్ళే వెహికల్స్ వల్ల అసలు రోడ్ కనిపించట్లేదు మొత్తం ఏమంటారు మస్క మస్క అంటారు కదా దాని ఏమంటారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక టైప్ ఆఫ్ అట్లనే ఉండే ఇంకెంత చిరాకు వచ్చిందంటే అసలు వెళ్ళిపోదామా బ్యాక్ వెళ్ళిపోదామా అన్న ఒక జీరో విజిబిలిటీ అసలు వైట్ కలర్ ట్రక్ అన్నట్టు వాడి వెనకాల బ్రేక్ లైట్స్ కూడా వాడికి పనిచేయట్లేదు వాడు బ్రేక్ వేస్తున్నాడు అర్థం కావట్లేదు వేయట్లేదు అర్థం కావట్లేదు ఈ స్నో లో ఆ తెల్ల ట్రక్ కలిసిపోయింది సో నేను ఇంకా మెల్లిగా నెమ్మదిగా స్లోగా లైక్ 30-40 స్పీడ్ వెళ్తున్నాను అట్లా ఒక గంట సేపు వెళ్ళినా గంట సేపు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర నేను ఆపుకొని నా బ్రేక్ లైట్స్ ముందట లైట్స్ అన్ని క్లీన్ చేసుకొని ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగి క్లీన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసినాము తర్వాత అదంతా ఇది వచ్చింది ఫారెస్ట్ వచ్చినా ఇంకా మాకు కొంచెం ప్రాణాలు లేసి వచ్చినాయి ఓకే మనం ఇంత దూరం డ్రైవ్ చేసినందుకు ఓకే మంచి వ్యూ ఉందని బట్ ఇంకొంచెం ముందుకు వచ్చినాక లైక్ వ్యూస్ అయితే చాలా అంటే చాలా అసలు ఈ రూట్ లో వస్తామని కూడా మాకు తెలియదు ఈ రౌట్ అంటే పార్క్ మధ్యలో నుంచి మౌంటైన్స్ మధ్యలో నుంచి వస్తాము అని అనుకోలేదు సో మాకు మా ప్లాన్ లో అయితే టీటన్ ఉంది టీటన్ నేషనల్ పార్క్ అది కవర్ చేయాలి ఇవాళ కానీ కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ ఈ క్లౌడీ ఉండడం వల్ల సన్సెట్ తొందరగా 5 అవుతుంది ఎంత బాగున్నాయో అసలు బాగుంది అసలు బయట ఈ టైం లోనే రావాలి కదా చాలా అంటే చాలా బాగుంది బయట టెంపరేచర్ 9+8 లో ఉంది ఫారెన్హీట్ ఘోరంగా ఉంది అసలు వెదర్ సాయంత్రం అయిపోతుంది మళ్ళీ
ఓకే డ్రైవింగ్ లో ఈ వ్యూస్ చూసినందుకైనా మనం దిగట్లేదు, హ్యాపీగా చూసుకుంటా వెళ్ళిపోతున్నాం. మేము రీచ్ అవ్వాల్సిన వ్యూ పాయింట్ వచ్చేసి ఇంకొక 15 మినిట్స్ ఉంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది. సో స్నో అంతా చూపిస్తాను. ఎండాకాలం వస్తే ఏముంటది, మొత్తం గ్రీనరీ ఉంటది అంతే. గ్రీనరీ, బ్లాక్ రోడ్డు. అదే మంచులో వస్తే ఇది ఎట్లా ఉంది వ్యూ. మేము సమ్మర్ లో కూడా మేబీ వస్తే వస్తాము, అది ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ ఆర్ మేబీ ఇన్ 2024. వింటర్ లో మాత్రం అద్దరిపోయింది. ఇప్పుడే రీచ్ అయినాము గ్రాండ్ టీటర్ నేషనల్ పార్క్. ఎంట్రన్స్ సైన్ బోర్డ్ దగ్గర ఉన్నాము. వెనక అక్కడ ఉన్నాయి కొండలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే చూద్దాము ఎట్లొస్తాయో. గ్రాండ్ టీటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వింటర్లో. కాకపోతే రోడ్స్ 4-వీలర్ పక్కా ఉండాలి. 2-వీ అది ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయినా పర్లేదు, బట్ 4-వీల్ ఉంటే చాలా బెటర్, ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. మంచు మాత్రము మంచిగా కుప్పలు కుప్పలు పడింది ఇక్కడ. చాలా డేంజరస్, చాలా స్కేరీ ఉంది. మాకు ఇంకా సన్సెట్ అవ్వొస్తుంది కానీ మాకు కొంచెం కూడా ఇంకా యూనో చీకటి అయినా కొద్దీ డేంజర్ అన్నట్టు. ఏం కనిపించదు కింద రోడ్ అంతా చూసిన రెట్లంతో తెల్లగా. ఈ గ్రాండ్ టీటర్ నేషనల్ పార్క్ కాబట్టి ఈ మాత్రం ఇది షవల్ చేసిండ్రు, మిగతా దగ్గర ఎక్కడ కూడా షవల్ చేయలేదు. సో గ్రేట్ వీడియోస్ యాక్చువల్లీ. వావ్, చలి కూడా అసలు డ్రాప్ అయిపోయింది మొత్తము. ఇది ఎంట్రన్స్ గ్రాండ్ టీటన్. ఇది చాలా ఎల్లో స్టోన్ ఒకటే కాదు వ్యామింగ్ లో, ఇది కూడా బాగుంటది. నెక్స్ట్ ఆక్స్ బెండ్ ఓవర్లుక్ ఉంది, స్నేక్ రివర్ ఓవర్లుక్ ఉంది ఇవాళ ఐటనరీలో, బట్ మేము అవన్నీ కవర్ చేయలేము. మేబీ ఆక్స్ బెండ్కి వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో. ముందట ఇంకా రౌట్ ఎట్లున్నదో నాకు తెలియదు. గుడ్ జాబ్, బాగానే అవుతున్నావు. ఇదే నేను చెప్పిన వ్యూ పాయింట్ ఆక్స్ బౌ బెండ్ వ్యూ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ ఏంటి అంటే స్పెషల్, మనకి ఆ కొండల వ్యూ పాయింట్ కనిపిస్తుంది, ప్లస్ కింద రివర్ చూస్తే మీకు షాక్ అవుతారు. రివర్ ఏం లేదు కింద, మొత్తం మంచుతో కప్పుబడి ఉంది, మంచుతో కప్పేసింది మొత్తం. అవి నేను చెప్పిన కొండలు. వావ్, క్లౌడ్స్ అసలు కదలనే కదలట్లేదు కదా. ఇంకా జూమ్ చేశాను, అంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఆక్స్ బెండ్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ మేము ఒక గంట సేపు వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసినాము. చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అది. సో ఇప్పుడు లోపల 28 మైల్స్ వరకు రోడ్డు బాగానే ఉంది. 28 మైల్స్ తర్వాత రోడ్డు క్లోజ్ అయిపోయింది. సో ఈ లూప్ మొత్తం కవర్ చేద్దాం అని అనుకుంటున్నాము. నాకు బాగా నచ్చింది, చీకటి అయింది, కార్ ఇప్పుడే ఒక సర్కిల్ తిరిగింది, జారింది, ఇట్లా తిప్పేటప్పుడు జర్రం తిరిగింది. అయినా కానీ నాకు చూడాలని ఉంది. నైట్ కొంచెం డేంజరస్, సేఫ్ కాకపోయినా కానీ మళ్ళీ రామ్ కదా. సో ఒకసారి ట్రై చేస్తాను, లోపలికి వెళ్ళి వీడియోస్ కవర్ చేస్తాను. లెట్స్ గో గైస్, లెట్స్ గో ఇన్సైడ్.
ఉండేది టౌన్ బాగుంది ఈ చుట్టుపక్కల ఇదే కొంచెం పెద్దగా అనిపిస్తుంది టౌన్ మిగతావన్నీ లైక్ చిన్న చిన్న ఏమంటారు విలేజెస్ లాగా ఉన్నాయి ఇది జాక్సన్ హోల్ అనే టౌన్ దీని జాక్సన్ అని కూడా అంటారంట లైక్ రెండు ఒకటే లొకేషన్ ఇక్కడ మేము హోటల్ బుక్ చేసుకున్నాము సూపర్ 8 బై విందాం బాగుంది అది హోటల్ ఇవల నైట్ కి ఇదే ఇక్కడే స్టే బాగుంది టౌన్ అంతా మొత్తం లైటింగ్స్ తోని చిన్న వల క్యూట్ ఉంది టీటన్ అని ఉంది క్యాప్చర్ చేద్దాం అనుకుంటుంటే అంత క్లియర్ గా రావట్లేదు కెమెరాలో బట్ రేపు మార్నింగ్ చూపిస్తాము చాలా అంటే చాలా బాగుంది వచ్చేసినాం సాయంత్రము 6:30 అవుతుంది సూపర్ 8 ఓల్డ్ స్టైల్ మొత్తం ఘోరంగా పడింది మంచు పార్కింగ్ లో చూడండి ఎట్లుందో ఈ పెద్ద కొండ ఉంది పొద్దున చూపిస్తా లెట్స్ గో ఇన్ సైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ నాట్ స్మోకింగ్ మొత్తం కింద ఫ్లోర్ మొత్తం నడిచిపోయింది హౌడీ హలో లోపల చాలా బాగుంది జాక్సన్ టౌన్ అద్దరిపోయింది ఇప్పుడు డిన్నర్కి వెళ్తాం కాసేపు అయినాక మీకు అన్నీ చూపిస్తాను ఇదేనా ఓవర్ని ఫస్ట్ రూమే మాది దట్స్ గుడ్ ఇంత షార్ట్ డిస్టెన్స్ అని అనుకోలేదు నేను లోపల యుద్ధము బాగుంది సింపుల్గా ఈ ఐరన్ బాక్సులు ప్రతి ఒక్క హోటల్ ఇచ్చిండ్రు నేను మ్యారేజ్కి వెళ్ళినా కదా ఆ హోటల్లో వేయలేదు ఆ హోటల్లో నేను సూట్ ఐరన్ చేసుకోవాలి కరెక్ట్గా ఆ హోటల్లోనే వేయలేదాడు అట్లుంటుంది మరి మనతోటి ఏం చేసినా కింద పోయి అడుగుతా రిసెప్షనిస్ట్ని అది ఇస్తా అని చెప్పింది పోయి తీసుకున్నా సో ఇక్కడ మీకు వెనక పిక్చర్ కనిపిస్తుందా ఇప్పటిదాకా అక్కడే ఉండి వచ్చినాం మేము టీటన్ మౌంటైన్స్ అవి ఇప్పటిదాకా అదంతా తిరిగేసి వచ్చినాము హోటల్ రూమ్ నుంచి బయటకి చూస్తే మంచు చూడండి ఎంత పడిందో తీసుకొచ్చి అంత ఇక్కడ వేసిర్రు ఈ మంచు కుప్ప వెనకాల మాకు పెద్ద కొండ ఉంది పొద్దున అయితే బాగా కనిపిస్తుంది పొద్దున చూపిస్తాను మీకు హోటల్ లోపలికి వచ్చేసినాము సెటిల్ డౌన్ అయినాము ఇంకా రెండు చెక్ బ్యాగ్స్ ఉన్నాయి అవి తిన్నాక తీసుకొస్తాము మీరు ఇప్పటిదాకా వ్యూస్ అన్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము ఇప్పుడు ఏం చేస్తామంటే డిన్నర్ టైం అయింది 7 అవుతుంది వెళ్ళి డిన్నర్ చేస్తాము ఈ టౌన్లో ఆల్మోస్ట్ అన్ని మాకు న్యూయార్క్లో ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో అన్ని రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నాయి లైక్ మెక్డొనాల్డ్స్ ఉంది డామినోస్ ఉంది వెండీస్ ఉంది డైరీ క్వీన్ డీక్యూ ఉన్నది అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ ఇది సిటీ లాగానే ఉంది ఇది టార్గెట్ ఉన్నది టీజే మ్యాక్స్ ఉన్నది చేస్ బ్యాంక్ ఉన్నది మేము ఏదో చిన్న టౌన్ ఈ నేషనల్ పార్క్ దగ్గర ఈ అడవిలో ఏముంటది అని అనుకున్నాం కానీ నాకు తెలుసు జాక్సన్ లా హోటల్లో ఉంటామని తెలుసు కానీ ఇంత పెద్దగా ఉంటుంది ఈ టౌన్ అని అయితే నాకు తెలియదు ఇంకొకటి ఏంటిది అంటే తిన్నాక మీరు స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి తిన్నాక మేము ఏం చేస్తాము అంటే ఈ టౌన్ మొత్తం క్రిస్మస్ లైట్స్ తోటి డెకరేట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిండ్రు అది మొత్తం నేను మీకు చూపిస్తాను రాత్రి నాకు కొండలు చూపించడానికి వీలు అవ్వట్లేదు ఎందుకంటే కొండ మొత్తం తెల్లగా మంచుతో కప్పుకొని ఉంది మొత్తం మంచు పడింది కదా కొండల మీద క్లియర్గా కనిపించట్లేదు పొద్దున మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పొద్దున నేను మీకు ఆ వీడియోస్ మంచు చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ అన్నీ చూపిస్తాను ఈ టౌన్లో ఉన్నవి తిన్నాక ఏం చేద్దామంటే ఈ టౌన్ జస్ట్ డ్రైవింగ్ ఏం చేయం కానీ ఆ క్రిస్మస్ లైట్స్ ఎక్కడున్నాయో అక్కడ కార్ పార్క్ చేసుకొని జస్ట్ వాకింగ్ టూర్ ఈ టౌన్ ఎట్లుంది ఏంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి షాపింగ్ మాల్స్ కానీ షాప్స్ కానీ కింద ఒకటి మీద ఒకటి మనకి కదా కోటిలో ఉంటాయి కదా కింద ఒకటి మీద ఒకటి షాప్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి అంత అథెంటిక్ ఉన్నది రెస్టారెంట్ హోటల్ కూడా బయట చాలా బ్యూటిఫుల్ ఉంది సో లెట్స్ గో టు డిన్నర్ నౌ డామినోస్ డామినోస్కి వెళ్తాం ఇప్పుడు
జాక్సన్ షాపింగ్ విలేజ్ టార్గెట్ భలే చిన్నగా ఉంది ఇక్కడ. అసలు డామినోస్ అసలు మంచు లైక్ ఏమంటారు మోకాళ్ళ దాకా అంటే మరి మోకాళ్ళ దాకా ఏం లేదు కానీ మోకాళ్ళ కొంచెం కింది దాకా ఉంది. ఏమేమి ఆర్డర్ ఇచ్చినామంటే స్పైసీ చికెన్ ఆలపినో చికెన్ పైనాపిల్ ఇదేంటి ఇది పాస్తా ఇది ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా అంతేనా ఇది పిజ్జా చికెన్ పిజ్జా విత్ ఆలపినో అండ్ పైనాపిల్ టాపింగ్స్ దట్స్ ఇట్ తినేసినాము బయటికి వెళ్తున్నాము టౌన్ బాగుంది లైక్ క్రిస్మస్ లైట్స్ తో మంచిగా డెకరేషన్ చేసిండ్రు ఒకసారి అట్లా చూసేసి వద్దాము ఎట్లా సో వెళ్ళి చూసేసి వద్దాము ఎట్లుంటది నిమిషాలు అంత ఎక్కువ సేపు నడవము కొంచెం సేపు అట్లా అక్కడ ఒక దగ్గర గోల్డ్ కలర్ తో మొత్తం క్రిస్మస్ లైట్స్ అంతా డెకరేషన్ భలే ఉంది అది చూసేసి వద్దాం లెట్స్ గో. స్వరోస్కి కూడా ఉంది ఇక్కడ వచ్చేసినాం పాయింట్కి జాక్సన్ టౌన్ నేను చెప్పిన క్రిస్మస్ డెకరేషన్ ఇదే ముందుకెళ్ళి చూద్దాము. బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చెట్లని ప్రతి చెట్టుకి లైటింగ్స్ పెట్టారు. ఇక్కడ చిన్న క్రిస్మస్ ట్రీ ఉంది విత్ డిఫరెంట్ ఎల్ఈడి లైటింగ్స్. సో మొత్తము 1 2 మొత్తం 4 ఎంట్రన్సెస్ పెట్టారు బాగుంది చూడ్డానికి. షాప్స్ అని చెప్పినాను కదా షాప్స్ ముందడు ఉన్నాయి ఇటువైపు. సో ఇక్కడ మిలియన్ డాలర్ కౌబాయ్ బార్ ఉంది ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్స్ షాప్స్ గిఫ్ట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ టౌన్ యాక్చువల్గా. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇందాక మేము 6:30 వచ్చినప్పుడు చాలా కలర్ఫుల్గా ఉండే బాగుంది ఇప్పుడు కూడా అంటే అప్పుడు జనాలు ఉండే అందుకని మాకు బాగా అనిపించింది. లోపల చూసారా బాగుంది కదా. ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇది ఒకటే కాదు ఇంకొకటి కూడా ఉంది. క్రిస్మస్ డెకరేషన్ మాత్రం భలే చేస్తారు ఇక్కడ వీళ్ళు ఎక్స్పెషల్లీ చిన్న చిన్న టౌన్స్లో ఇంకా బాగా చేస్తారు. మీకు జాక్సన్ టౌన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను అట్లానే టీటాన్ నేషనల్ పార్కు నేను చెప్పిన క్రిస్మస్ డెకరేషన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదంతా చిన్న లూప్ లాగా చేశారు ఇట్లాంటి వెనక ఆర్చెస్ ఉన్నాయి కదా ఇవి మొత్తం 4 వైపులా 4 మూలలు పెట్టారు బాగుంది టౌన్. ఇంకా షాపింగ్స్ అవన్నీ నేను చూపించవచ్చు కానీ అన్నీ 8:30 క్లోజ్ అయిపోయినాయి. మేము 6:30 వచ్చినాం కదా ఆ టైంలో చాలా బాగుండే. సో వా మంచి కూడా పడుతుంది అది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. హోప్ యూ గైస్ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రేపు కూడా లైక్ మళ్ళీ టీటన్ నేషనల్ ఫారెస్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తాము ఎందుకంటే వాళ్ళ ఈవినింగ్ అయిపోయింది కదా సో మార్నింగ్ టైంలో వెళ్ళి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఆల్ సీ యూ నెక్స్ట్ వన్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్.